బైన్పల్లి మండలం బురుగుపల్లి మరియు కోరం గ్రామస్తుల అమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. బైన్పల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం, సామాన్య ప్రజానికం, బీడీ కార్మికులు, ఉపాధి కూలీలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని వేములవాడ నియోజకవర్గంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మె ఉదయం 10:30 గంటల వరకు ఉప్పాపూర్ బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటీ కమిటీ సభ్యుడు బురజాల శ్రీధర్, అమలీ సంఘం అధ్యక్షులు నగేష్, రవి, కోరే మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి 10 సంవత్సరాల లోపల ఎక్కడేసిన గొంగుడు అక్కడే అని చెప్పి కేవలం అదానీ అంబానీలకే కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసింది తప్ప, అతను వాళ్ళకి ఏజెంట్గా వివరించింది తప్ప కానీ ఎక్కడ కూడా సామాన్య ప్రజానీకం పట్ల చిత్తశుద్ధిగా వివరించిన లేదు. ఇలా మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నమాట, ఇలా ఎక్కడ పోయిందని చెప్పి ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఆనాడు రైతులు ఉద్యమం చేసి దాదాపు 750 మంది చనిపోతే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ ఒలకపోస్తున్న తీరును కూడా ఇలా రైతాంగం గమనించాలి. ఇప్పటికైనా రానున్న రోజులు, ఇప్పుడు ఇంకొక 4 రోజులు అయితే ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక్కడున్న సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్రమత్తమై ఉండి బీజేపీ ఆడుతున్న ఎత్తుగడలను తిప్పికొట్టి రేపు శుక్రవారం నాడు వేములవాడ తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున కార్మిక కర్షక రైతాంగ సామాన్య ప్రజానీకం యువత మేధావులు అందరూ పాల్గొని ఈ బోయినపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి ముఖ్యంగా యువతకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలా సంఘటిత అసంఘటిత రంగాల కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల ఎలక్షన్ల రూపంలో ఓటు రూపంలో బొందబెట్టాలని చెప్పి సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది.